వెల్కమ్ టు హెల్త్ ఫైల్. బ్రెయిన్లో ట్యూమర్ వచ్చిన ప్రదేశాన్ని బట్టి లక్షణాలు ఉంటుంటాయి. ఆ లక్షణాలు అనేక రకాలుగా ఉంటుంటాయి. ఒక్కొక్కసారి సడన్ ఆన్సెట్ ఆఫ్ హెడ్ఏక్, తీవ్రమైన తలనొప్పి సడన్గా వచ్చినా కూడా ఒక్కొక్కసారి అది బ్రెయిన్ ట్యూమర్కి లక్షణం కావచ్చు. బ్రెయిన్ ట్యూమర్లో ఎన్నో రకాలు ఉండడమే కాకుండా క్యాన్సరస్, నాన్ క్యాన్సరస్ ఉంటుంటాయి. అయితే బినైన్ ట్యూమర్ కూడా, క్యాన్సర్ కాని కణితికి కూడా ట్రీట్మెంట్ తప్పనిసరి. మరి బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్మెంట్స్లో ఎలాంటి ఆధునికతలు చోటు చేసుకుని సర్జరీస్ని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేయగలుగుతున్నారా, సర్జరీలో ఎలాంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ సోమా మదన్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. బ్రెయిన్ ట్యూమర్స్లో ఎన్నో రకాలు వింటూ ఉంటాం అండి. క్యాన్సరస్లో కూడా ఎన్నో టైప్స్ వింటూ ఉంటాము, అండ్ బినైన్ కూడా ఉంటుంది. అంటే క్యాన్సర్ కణితి, క్యాన్సర్ కాని కణితైనా లక్షణాలు సేమ్గా ఉండే అవకాశం ఉంటుందంటారా? అవునమ్మా, బ్రెయిన్ ట్యూమర్ అనేది బేసికల్లీ అది లొకేషన్ ఎక్కడ ఉంది అనే దాని, అంటే బ్రెయిన్లో మన బ్రెయిన్ ఆ ట్యూమర్ ఎక్కడ వచ్చింది అనే దాన్ని బట్టి మనకు లక్షణాలు ఉంటాయి. ఓకే, దాంతోపాటు అది క్యాన్సరా నాన్ క్యాన్సర్ని బట్టి లక్షణాల ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది, అంటే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందా, స్లోగా స్ప్రెడ్ అవుతుందా, దానివల్ల వచ్చే లక్షణాలు మనకు ఉంటుంది. చుట్టుపక్కల బ్రెయిన్ ట్యూమర్ ఇరిటేట్ చేస్తుందా లేదా దాని ప్రకారం కూడా మనకి సింప్టమ్స్ ఉంటాయి. అంటే సడన్గా హెడ్ఏక్ అనేది ఒకసారి బ్రెయిన్ ట్యూమర్ అంటారు. అంటే హెడ్ఏక్ ఏమో చాలా కామన్ సింప్టమ్ కదండి, అంటే ఎలాంటి హెడ్ఏక్ అవుతాయి అనుమానించాలి? బ్రెయిన్ ట్యూమర్ వలన అనేది హెడ్ఏక్ రాదమ్మా. హెడ్ఏక్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే బ్రెయిన్ ట్యూమర్ పెరిగి దాని వలన తల లోపల ప్రెషర్ పెరిగినప్పుడు హెడ్ఏక్ వస్తుంది. ఓకే, సడన్గా వచ్చే హెడ్ఏక్స్ ఎప్పుడు కూడా బ్రెయిన్ ట్యూమర్ వలన రావు. ఏజ్ వచ్చాక ఏదైనా కానీ సడన్ హెడ్ఏక్ అంటే ప్రాబబుల్లీ బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతాయి, ఎక్కువగా మనకి సడన్ హెడ్ఏక్స్ వస్తాయి. ఓకే, బ్రెయిన్ ట్యూమర్ హెడ్ఏక్స్ యూజువల్లీ స్లో ప్రోగ్రెసింగ్ హెడ్ఏక్స్, అంటే రోజు కొంచెం 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 పెరుగుతూ వెళ్తుంది. మనం మెడిసిన్ వేసుకున్నా కానీ ఒక టెంపరీ రిలీఫ్, ఫ్యూ కపుల్ ఆఫ్ అవర్స్ రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ నొప్పి వస్తుంది. సో మామూలు హెడేక్ ఏంటంటే నేను ట్యాబ్లెట్ వేసుకుంటే రిలీఫ్ వస్తుంది, నెక్స్ట్ 2-3 డేస్ గ్యాప్ ఉంటుంది. బట్ బ్రెయిన్ ట్యూమర్ హెడేక్ ఏమిటంటే మనం మెడిసిన్ వేసుకున్నప్పటికీ కూడా ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో అలా మనకి హెడేక్ అనేది ఆర్డినరీ ట్యాబ్లెట్కి రెస్పాన్స్ లేకపోతే ప్రాబబుల్లీ మనకి ఏమన్నా చేయాలా లేదా అనేది చూసుకోవాలి. ఓకే, అంటే ట్యూమర్ పెరిగే కొద్దీ హెడేక్ ఇన్సిడెంట్ ఎక్కువ అవడం, వాళ్ళకి తీవ్రం అవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎస్, ఫస్ట్లో అప్పుడప్పుడు కనిపిస్తూ. అవును. అంటే ఆ హెడేక్ ఏమైనా డిఫరెంట్గా ఉంటుందండి? హెడేక్ అంటే ఇది మామూలు హెడేక్కి దీనికి కొన్ని తేడాలు ఉంటాయమ్మా. మామూలుగా అందరికీ వచ్చే మైగ్రేన్ హెడేక్ కానీ, టెన్షన్ హెడేక్ కానీ ఏదన్నా కానీ యూజువల్లీ అది ఒక సైడ్ వస్తుంది. అది మనకి ఒక సిచ్యువేషన్లో వస్తుంది, స్ట్రెస్ తీసుకున్నప్పుడు కానీ లేకపోతే మన నిద్ర తగ్గిపోయినప్పుడు కానీ అలా స్ట్రెస్ తీసుకున్నప్పుడు వస్తుంది. బ్రెయిన్ ట్యూమర్ వలన వచ్చే హెడేక్ దానికి ఒక స్ట్రెస్తో సంబంధం లేదు, త్రూఅవుట్ ద డే ఉంటుంది. కొంత ఫ్లక్చువేషన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఉండొచ్చు కానీ, బట్ మనం ట్యాబ్లెట్ తీసుకున్నా కానీ ఇట్ విల్ బి ఓన్లీ టెంపరీ రిలీఫ్, మళ్ళీ నొప్పి కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే ఎర్లీ మార్నింగ్ హెడేక్ ఉండడము, వామిటింగ్ కూడా ఉండడము, ఇలాంటివి కొంచెం బ్రెయిన్ ట్యూమర్ సింప్టమ్ అంటారు కదండి? లేదు, అంటే బ్రెయిన్ ఇది ఉంటే డెఫినెట్గా బ్రెయిన్ ట్యూమర్ ఉంటుంది అనుకోవడానికి అయితే లేదు. ఎస్, ఇట్ కుడ్ బి వన్ ఆఫ్ ద చాలా ఒక రకమైన కారణాల్లో, అంటే సింప్టమ్స్ ఇది కూడా ఒకటి అవ్వచ్చు, కానీ ఇది ఉంటే డెఫినెట్గా నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది అనేది మాత్రం కాదు. అయితే మెదడు కణితుల్లో కొన్నిటి గురించి వింటుంటామండి, గ్లయోమాస్ అని ఎన్నో రకాలు ఉంటుంటాయి, పిట్యుటరీ గ్లాండ్కి, నర్వ్స్ మీద వచ్చే కణితులని. కొన్ని కణితులు అసలు అంటే లైఫ్ స్పాన్ ప్రోగ్నోసిస్ చాలా పూర్గా అంటుంటారు, కొన్నిటిని ట్రీట్ చేయగలుగుతుంటారు, వీటి గురించి ఒకసారి చెప్తారు. బ్రెయిన్ ట్యూమర్స్ని మనం క్లాసిఫై చేయాలంటే 2 రకాలండి. ఒకటి ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్, అంటే బ్రెయిన్ మెదడు లోపల వచ్చే ట్యూమర్స్. రెండోది మెటాస్టాటిక్ ట్యూమర్స్, అంటే మనకి లంగ్ లివర్ కిడ్నీలో వచ్చే క్యాన్సర్ బ్రెయిన్కి స్ప్రెడ్ అవ్వటం, దోస్ ఆర్ కాల్డ్ మెటాస్టాటిక్ క్యాన్సర్స్. ఈ ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్లో కూడా మళ్ళీ బినైన్ అండ్ మెలిగ్నెంట్ ఉంటాయి. బినైన్ అంటే అవి అక్కడ చిన్నగా పెరుగుతూ ఉంటాయి, అంతేకాని చుట్టుపక్కల మెదడుని తినేయటం, చుట్టుపక్కల ఉన్న స్ట్రక్చర్స్ని డ్యామేజ్ చేయడం లాంటిది చేయదు. అలా మెలిగ్నెంట్ ట్యూమర్ అయితే కనుక అది ఫాస్ట్గా పెరుగుతుంది, చుట్టుపక్కల ఉన్న స్ట్రక్చర్స్ని కూడా కొంచెం డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో యూజువల్లీ పెద్ద వాళ్ళు అంటే అబౌ ఏజ్ ఆఫ్ 60 ఇయర్స్లో మనకి హై గ్రేడ్ ట్యూమర్స్ ఆర్ మెలిగ్నెంట్ ట్యూమర్స్ మోస్ట్ కామన్. మిడిల్ ఏజ్ గ్రూప్లో వీ హ్యావ్ మోర్ ఆఫ్ బినైన్ ట్యూమర్స్. మళ్ళీ చిన్న పిల్లల్లో కూడా ద పర్సంటేజ్ ఆఫ్ మెలిగ్నెంట్ ట్యూమర్స్ ఆర్ హయ్యర్ దెన్ బినైన్ ట్యూమర్స్. ఓకే, అంటే మెదడులో కణితి వచ్చిన ప్రదేశాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి అని చెప్పారు కదండి, అంటే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు మేజర్గా ఎలాంటి కనిపిస్తూ ఉంటాయి? మెదడులో
ఒక్కొక్క మెదడుకి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుందమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ చూపు మెదడులో ఒక భాగం చూపు, ఒక భాగం వినికిడి, ఒక భాగం బిహేవియర్, ఒక భాగం కదలికలు చేస్తుంది. ఇది ఏ భాగంలో ఈ ట్యూమర్ వచ్చిన దాని ప్రకారం వాళ్ళకి చూపులో మార్పు రావచ్చు, వినికిడిలో మార్పు రావచ్చు, నడిచినప్పుడు బ్యాలెన్స్ తగ్గొచ్చు, చేతులు కాళ్ళు వీక్ ఉండొచ్చు, ఫిట్స్ రావచ్చు, కంటిన్యూస్ హెడేక్స్ ఉండొచ్చు. హలో చెప్పండి అమ్మా. సార్ కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది మేడం హెడేక్ ప్రాబ్లం, నాకు తట్టుకోలేకపోతున్నాను పెయిన్. ఆ పెయిన్ వచ్చినప్పుడు బాగా విపరీతంగా వస్తున్నాడు, తట్టుకోలేకపోతున్నాను. ఎండ పడినప్పుడు, ఆలోచించినప్పుడు ఎడమ సైడ్ బాగా వచ్చేస్తుంది మేడం, నరం కూడా వాస్తుంది బాగా. చూడండి అమ్మా, ఇందాక మీకు చెప్పినట్లు ఈ బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చే హెడేక్స్ మీరు చెప్పేదానికి కొంత పొంతన తక్కువగా ఉంది. అన్నంత మాత్రం లేదు అని చెప్పం, కానీ 95% మీకున్న తలనొప్పికి బ్రెయిన్ ట్యూమర్లకి సంబంధం లేదమ్మా. మీకు వేరే కారణం వలన వచ్చిన హెడేక్ అయి ఉండొచ్చు. మీ దగ్గరలో ఉన్న ఎనీ న్యూరో ఫిజిషియన్, తల సంబంధించిన ఫిజిషియన్ చూస్తే వాళ్ళు చూసి తన తగ్గ మెడిసిన్ ఇస్తారు. కానీ నాకు అర్థమైనంత వరకు మీరు చెప్పేదాని ప్రకారం మీకు సీరియస్ తలలో ప్రాబ్లం అనేది ఉన్నట్లు అనిపించట్లేదు. అంటే కొంచెం ఎండ తగిలినప్పుడు స్ట్రెస్ అంటున్నారు కాబట్టి మైగ్రేన్ అయ్యి ఉంటుంది. Yes, most likely అండి. ఓకే, ఎప్పుడైనా ఫిట్స్, మూర్ఛ అనేది బ్రెయిన్ ట్యూమర్కి సిమ్టమ్ కావచ్చు? Yes అమ్మా. సో ఈ బ్రెయిన్ ట్యూమర్స్లో ఇవి ఇన్వేజివ్ ట్యూమర్స్ అంటారంటే అవి ఆ ట్యూమర్ చుట్టుపక్కల మెదడుని డ్యామేజ్ చేస్తుంది. అలాంటి ట్యూమర్స్ వచ్చినప్పుడు యూజువల్లీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మెనింజ్యూమాస్ ఉంటాయి, అవి కూడా బెనైన్ ట్యూమర్స్, వాటి వల్ల కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఫిట్స్ వస్తే బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు కాదు, బ్రెయిన్ ట్యూమర్ ఉంటే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. బ్రెయిన్ ట్యూమర్ని నిర్ధారించే పరీక్షలు అంటే ఎలాంటివి అంటారు? మనకి ఒక పేషెంట్ వచ్చి మన వాళ్ళ కంప్లైంట్ చెప్పినప్పుడు మనము వీళ్ళకి బ్రెయిన్ ట్యూమర్ ఉండొచ్చు, వాళ్ళ కంప్లైంట్స్ బట్టి ఉండొచ్చు మనం అనుకున్నప్పుడు మనం ఫస్ట్ ఒక MRI స్కాన్ చేస్తామమ్మా. MRI స్కాన్ చేసినప్పుడు మనకి ఆ ట్యూమర్ ఎక్కడ ఉంది, ఏ లొకేషన్లో ఉంది, అది ఎంత సైజులో ఉంది, అది బినైన్ అవ్వచ్చా మెలిగ్నెంట్ అవ్వచ్చా, లేదా దాని చుట్టూతో ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ ఎలా ఉన్నాయి, దానికి రక్తం సరఫరా ఎక్కడి నుంచి వస్తుందనే అర్థమవుతుంది. దాని ప్రకారం మన ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటి అనేది మనం ప్లాన్ చేసుకోవడానికి వీలుంటుంది. ఒక్కొక్కసారి మన CT స్కాన్లో కూడా మనకి ట్యూమర్స్ కనిపిస్తాయి, కానీ MRI చేసినప్పుడు మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం ఎక్కువగా దొరుకుతుంది. ఓకే, ఏ ఏజ్ గ్రూప్లో ఇలాంటి కణితులు, మెదడులో కణితులు ఎక్కువగా చూస్తూ ఉంటారు? అన్ని ఏజ్ గ్రూప్స్లో ఉంటాయి. ఇందాక మీకు చెప్పినట్లు 60 ఇయర్స్ దాటిన తర్వాత వచ్చే వాళ్ళకి అఫ్కోర్స్ పర్సంటేజ్ పరంగా చూస్తే వాళ్ళకి డెఫినెట్గా కొంచెం బిలో 60 కంటే ఎక్కువ ఉండొచ్చు. అండ్ సెకండ్లీ 60 తర్వాత వచ్చే వాళ్ళకి ట్యూమర్స్లో మెరిగ్నెంట్ ట్యూమర్స్ అంటే హై గ్రేడ్ ట్యూమర్స్ అయ్యే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో కూడా బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు, అవి ట్రీటబుల్ అంటారా? అవి కూడా ఒకసారి అగ్రెసివ్ ట్యూమర్స్ ఉండొచ్చు అంటారా? చిన్న పిల్లల్లో అంటే 10 సంవత్సరాలు తక్కువ పిల్లల్లో యూజువల్లీ వచ్చే ట్యూమర్స్ అది పుట్టుకతోనే బ్రెయిన్ కణాల్లో ఉన్న కొన్ని మార్పుల వలన వచ్చే ట్యూమర్స్ అవి. అవి యూజువల్లీ మనకి మెలిగ్నెంట్గానే ఉంటాయి. కొన్ని కొన్ని చిన్న మెదడులో ట్యూమర్లు వచ్చాయి ఉంటాయి, అవి కొన్ని బినైన్ కొన్ని మెలిగ్నెంట్ ఉంటాయి. సో బట్ ఓవరాల్గా మనం చూస్తే కనుక చిన్న పిల్లల్లో వచ్చిన ట్యూమర్స్ మనకి రిస్క్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాల్ చేద్దామండి. హలో. హలో, నమస్తే, చెప్పండి. అదే నాకు యాక్చువల్గా హెడేక్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అది వచ్చినప్పుడు బ్లాక్ స్పాట్స్ లాగా వచ్చి ఐ అనేది చాలా హెడేక్ వస్తుంది సివియర్గా, హెడ్ అంతా హెవీగా అయిపోతూ. యాక్చువల్గా 1 ఇయర్ బ్యాక్ నేను మెడిసిన్స్ యూజ్ చేశాను 1 మంత్, అప్పటి నుంచి రాలేదు. మళ్ళీ రీసెంట్గా 2 డేస్ బ్యాక్ అలా వచ్చింది హెడేక్. చూడమ్మా, మీకు వచ్చిన హెడేక్ ఇట్స్ లుక్స్ లైక్ ఫంక్షనల్ హెడేక్, అంటే ఇది బ్రెయిన్ ట్యూమర్లు బ్రెయిన్ కణితుల వలన వచ్చే హెడేక్ లాగా లేదు. సో ఇలాంటి హెడేక్స్ ఎప్పుడు కూడా మళ్ళా వస్తూనే ఉంటాయి, అది ఏదో ఒక స్టేజ్లో ఆగిపోతాయి. వీటి వలన మనం భయపడాల్సింది, మనకేదో బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుందని కంగారపడాల్సిన అవసరం లేదు. అంటే తలనొప్పి వచ్చినప్పుడు మందులు వాడుకోవటం, కొంచెం రెస్ట్ తీసుకుంటే మీకు ఆ నొప్పి తగ్గుతుంది, యుల్ ఫీల్ బెటర్. బట్ ఎందుకైనా మీకు అనుమానం ఉన్నప్పుడు ఒక స్కాన్ చేసుకున్నప్పుడు మన స్కాన్ వల్ల మాకు బ్రెయిన్ మంచిగా ఉందా లేదా అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని కలిసి స్కాన్ చేయించుకోండి. ఓకే, కాల్ చూద్దామండి. హలో. హలో, నమస్తే, చెప్పండి. మేడం, నేను విజయ కుమార్ అండి నా పేరు. చెప్పండి, మీకు వస్తున్న అడగండి. మేడం, నాకు ఈ బ్రెయిన్ ట్యూమర్ ఉందండి. అంటే నేను గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడ మన రోడ్ నెంబర్ 12 డాక్టర్ గారు తీసుకున్నానండి. నాకు ఇలాగే ఏమైందంటే సడన్ గా నేను పడిపోయానండి, నాకు తెలియకుండా. చెప్పండి సార్. పడిపోతే ఆటోమేటిక్ గా నేను వేరే డాక్టర్ గారు, నాకు చిన్న ఫిట్స్ వచ్చింది సార్.
చెప్పండి సార్. ఫిక్స్ ఉంటే ఫిక్స్ వచ్చింది కానీ ఫిక్స్ అని అనుకున్నా కానీ నాకు ఇలాగ బ్రెయిన్ లోనే చిన్న చిన్న రెండు డాట్స్ ఇప్పుడు ఉంది. ఫోటో చూపిస్తున్నారు సార్ అపోలో హాస్పిటల్ లో చూశాను. అయ్యే నా దాంట్లో బ్రెయిన్ లో అక్కడ రెండు ఉన్నాయని మన డాక్టర్ గారు చెప్పారు. అంటే నేను 1000 mg ER అండి ఆ టాబ్లెట్స్ వాడుతున్నాను. అంటే కానీ ఒక్కొక్కసారి ఆటోమేటిక్ గా బ్రెయిన్ స్పీడ్ అయిపోతుంది సార్ నాది. అంటే ఆ స్పీడ్ అయిపోయినట్టు నాకు తెలుస్తుంది కానీ నేను కంట్రోల్ చేసుకోకపోతున్నాను దాన్ని. సార్ మీరు ఒకసారి వచ్చి డాక్టర్ని కలిస్తే మంచిగా ఉంటుందండి. ఎందుకంటే మీరు చెప్పే దాని ప్రకారం మీకు ఆల్రెడీ ట్యూమర్ ఉంది, దానికి ఆపరేషన్ చేశారు, అది తగ్గిపోయింది అంటున్నారు. ఇప్పుడు వచ్చే ఏదైతే మీకు ఫిట్స్ ఉన్నాయో అవి ఈ ట్యూమర్ వలన వస్తుందా లేకపోతే వేరే కారణాలు ఉన్నాయో మనం చూసుకోవాలి. దానికోసం మీరు దగ్గరలో ఉన్న ఒక న్యూరో సర్జన్ కానీ న్యూరో ఫిజిషియన్ కానీ కలిస్తే వాళ్ళు మీకు పరీక్షలు చేసి నిర్ధారిస్తారు. కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి. హలో, హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నాకు 1 వీక్ నుంచి హోల్డర్ నుంచి చెవు పై భాగం దాకా నొప్పి వస్తుందండి. చెప్పండమ్మా. హలో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండమ్మా. విజయవాడ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండమ్మా. అది ఒక 1 వీక్ నుంచి నా హోల్డర్ నుంచి మెడ అట్లా పైన కొంచెం లెఫ్ట్ వరకు నొప్పి వస్తుంది డాక్టర్ గారు. ఓకే, సో దీనికి మనకి బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించిన అవకాశం తక్కువ అమ్మా. ప్రాబబ్లీ మీకు సర్వైకల్ స్పాండలైటిస్ లాంటిది ఏమైనా ఉండి ఉండొచ్చు. ఒకసారి మీ దగ్గర ఉన్న డాక్టర్ గారు చూస్తే వాళ్ళు పరీక్ష చేసి నిర్ధారిస్తారు. ఓకే అండి, మనం కొంచెంసేపు డిస్కస్ చేద్దామండి ఈ టాపిక్ గురించి. బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అనగానే చాలా టఫ్, ఒకవేళ సర్జరీ సక్సెస్ అయినా అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్కి కూడా గురవుతారని ఇంతకుముందు చాలా భయం ఉందండి. ఇప్పుడు ఎలా ఉంది ఆ పరిస్థితి? న్యూరో సర్జరీలో బ్రెయిన్ సర్జరీస్కి టెక్నాలజీ ఇంటెన్సివ్ అయినాయండి. టెక్నాలజీ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ప్లస్ మనకి టెక్నాలజీ వలన సేఫ్టీ అండ్ యాక్యురసీ పెరుగుతుంది. ఒకప్పుడు బ్రెయిన్ ట్యూమర్ చేస్తే మనం కామన్గా అనుకునేది ఏంటంటే ఇక ట్యూమర్ చేసినా కానీ పేషెంట్ మంచం మీద ఉండిపోతాడు, ఇంకా లైఫ్ అంతే గడిపేస్తారు అనుకునేవాళ్ళు. బట్ విత్ ద ప్రజెంట్ టెక్నాలజీ మనకి అవుట్కమ్ చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది. 90% ఆఫ్ ద పేషెంట్స్ ఇప్పుడు ట్యూమర్ ఉన్నప్పటికీ కూడా మనము హై గ్రేడ్ తీసివేస్తే బినైన్ ట్యూమర్స్ అందరికీ వీఆర్ ఏబుల్ టు గివ్ రీజనబుల్ గుడ్ లైఫ్. ఓకే, అంటే క్యాన్సర్ కానీ కణితే అయితే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండేటట్టు చేయడం, క్యాన్సరస్ అయితే ఒకవేళ మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అయితే సైడ్ ఎఫెక్ట్స్కి గురవ్వడం అనేది అట్లా ఏమన్నా ఉంటుందంటారా? అలా లేదండి. మనకి మెయిన్ ఏంటంటే ఇప్పుడు మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అయినప్పుడు మనం లైఫ్ స్పాన్ చూస్తున్నాం. సో ఫస్ట్ పేషెంట్కి దీనివల్ల నష్టం ఉంటుంది, అంటే ఫంక్షనల్గా, అంటే చేతులు పడిపోవటం, కాలు పడిపోవటం, మాట పడిపోవటం అనేది జరుగుతుందా అంటే అది ఆ ట్యూమర్ ఎక్కడ ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఈ సర్జరీ చేస్తే పేషెంట్ బాగవుతారంటే ఒక్కసారి బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత దాన్ని బాగు చేయటం అనే సర్జరీ ఎక్కడ లేదండి. మనం ఫ్యూచర్ అంటే ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఆపటం మాత్రమే మనం చేయగలగాలి. అట్ ద సేమ్ టైం మెలిగ్నెంట్ ట్యూమర్ ఉన్నప్పుడు లైఫ్ స్పాన్ లిమిటెడ్గా ఉంటుంది. హై గ్రేడ్ ట్యూమర్ అయితే మనం మ్యాక్సిమం 3 సంవత్సరాలు మంచి బతకొచ్చేమో, ఎంత బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా అనుకుంటాం. ఆ 3 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఇవ్వటానికైనా కానీ మనం ట్యూమర్ చేసినప్పుడు, ట్యూమర్ సర్జరీ చేసినప్పుడు దాని వాల్యూమ్ తగ్గించి ఆ తర్వాత రేడియేషన్ ఇప్పించి ఆ లైఫ్ స్పాన్ పెంచే ప్రయత్నం చేస్తాం. అదే లో గ్రేడ్ ట్యూమర్స్ చేసినప్పుడు మనం వీఆర్ గివింగ్ మోర్ దెన్ 10 to 15 ఇయర్స్ లైఫ్ స్పాన్ పెరిగే అవకాశం ఉంది. అంటే ఒక్కొక్కసారి జస్ట్ జనరల్ చెకప్స్లో కూడా మెదడులో చిన్న చిన్న క్లాట్స్ ఉన్నాయని, చిన్న చిన్న కణితులు ఉన్నాయని ఇలాంటివి ఫైండ్అవుట్ చేస్తారు, వాళ్ళకి ఎలాంటి సింటమ్స్ ఉండవు, అప్పుడు ఏం చేయాలన్న కన్ఫ్యూజన్ ఉంటుందండి, వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తుంటారు? డెఫినెట్లీ అండి, వీటిని ఇన్సిడెంటల్ ఫైండింగ్ అంటారు. మనం ఏదో కారణం వెతుక్కుంటూ మనం స్కాన్ చేసుకుంటాం, తలనొప్పి ఉంది లేకపోతే కంటి ప్రాబ్లం ఉంది, చెవు ప్రాబ్లం ఉందని టెస్ట్ చేసుకున్నప్పుడు, ఆ సైనస్ అనుకున్న సైనస్ కోసం స్కాన్ చేసినప్పుడు మనకు సడన్గా బ్రెయిన్ ట్యూమర్స్ కనిపిస్తాయి. ఇవి దీస్ ట్యూమర్స్ యూజువల్ అంటే ఎటువంటి ప్రాబ్లము కలిగించట్లేదంటే దే ఆర్ యూజువల్లీ బినైన్ ట్యూమర్స్. ఆ బినైన్ ట్యూమర్స్ అనేది మన ట్రీట్మెంట్ డిపెండ్స్ అపాన్ ఎక్కడ ఉంది, అది దాని సైజ్ ఎంత ఉంది, దానివల్ల చుట్టుపక్కల ఎఫెక్ట్ ఏమి ఉండే అవకాశం ఉంది ఫ్యూచర్లో అనే దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటాం. ఓకే, బ్రెయిన్ ట్యూమర్ ఒక్కొక్కసారి ఎలాంటి ఎనస్థీషియా లేకుండానే వాళ్ళు ఎవేక్ స్టేజ్లోనే చేయగలుగుతుంటారంటారు? అంటే అన్ని రకాల ట్యూమర్స్, ఆ ట్యూమర్ వచ్చిన ప్రదేశాన్ని బట్టి కొన్ని సందర్భాల్లోనే అన్ని రకాల ట్యూమర్స్కి దీన్ని ఎవేక్ క్రేనియాటమీ అంటారమ్మా. అంటే పేషెంట్ మనతో మాట్లాడుతూ ఉంటారు. లోకల్ ఎనస్థీషియా అంటే ఎక్కడైతే నొప్పి తగిలింది, ఎక్కడైతే ఆపరేషన్ చేసిన అక్కడ మత్తిచ్చినట్లు. ఈ ఎవేక్ క్రేనియాటమీ చేసినప్పుడు మనం తల చుట్టూతో లోకల్ ఎనస్థీషియా ఇస్తాం, దాంతో మనం చర్మం కట్ చేసినప్పుడు అక్కడ స్పర్శ ఉండదు. మనం తెలుసుకోవాల్సిందంటే నొప్పి కలిగించే భాగాలు ఆపరేషన్ చేసేటప్పుడు మనం చర్మము, దాని కింద ఎముక, దాని కింద బ్రెయిన్ చుట్టూతో ఉన్న పొర,
బ్రెయిన్కి నొప్పి తెలియదు, మనకు బ్రెయిన్ లోపల మనం కదిలించినా కానీ నొప్పి తెలియదు ఎవరికి. సో కాబట్టి ఈ ఎనస్థీసియా ఇవ్వటం వల్ల మనం ఆపరేషన్ చేయగలుగుతాము, కానీ ఈ ఆపరేషన్ అనేది ప్రతి చోట ఉపయోగపడదు. ఎప్పుడైతే ఈ ఆపరేషన్ చేయటం వల్ల మనిషికి కొత్తగా డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంది, చెయ్యి కాలు వీక్నెస్ వచ్చే అవకాశం ఉంది అనుకున్నామో అలాంటి టైంలో మాత్రమే మనం అవెక్రేనియాటమీ చేస్తాము. అలా చేసినప్పుడు మనం అతను మధ్య మధ్య చేయి కదిలించండి కాలు కదిలించండి అడుగుతూ ఎఫెక్ట్ లేకుండా చూసుకుంటూ మనం ప్రొసీడ్ అవుతాం. ఓకే, లేటెస్ట్ డెవలప్మెంట్ అంటే న్యూరో గైడెడ్ సర్జరీస్ అని అట్లాంటివి వింటుంటాం అండి, అవేనా ఇంకేమైనా? నావిగేషన్ గైడెడ్ సర్జరీస్ అంటారమ్మా. నావిగేషన్ గైడెడ్ సర్జరీస్ అంటే ఇట్స్ లైక్ మన గూగుల్ మ్యాప్స్ లాగానే. సో అది మనకి ఆ ట్యూమర్ దగ్గరికి కరెక్ట్గా పక్కన డ్యామేజ్ చేయకుండా మనం ముందు ఎలా వెళ్ళాలనుకున్నాం అలా స్ట్రైట్గా వెళ్ళి చుట్టుపక్కల డ్యామేజ్ని తగ్గించుకుంటూ చేయడానికి ఉపయోగపడుతుంది. దట్ ఇస్ కాల్డ్ నావిగేషన్ గైడెడ్ సర్జరీస్. ఓకే, అంటే అన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్స్కి ఈ నావిగేషన్ గైడెడ్ సర్జరీస్ చేయగలుగుతున్నారా? అన్ని మెజారిటీ ఆఫ్ ద కేసెస్, అరౌండ్ 80-90% ఆఫ్ ద కేసెస్కి మన నావిగేషన్ ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ బ్రెయిన్ ట్యూమర్స్ మెదడులో లోపలగా ఎక్కువ లోతుగా ఉన్న వాటికి దీని వల్ల ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. సర్ఫేస్ మీద ఉన్న వాటికి కొంచెం అవసరం తక్కువగా ఉంటుంది. ఓకే, అయితే స్టిల్ గ్లయోమా అనే బ్రెయిన్ ట్యూమర్ చాలా డేంజరస్ అని వింటామండి, అది దానికి కూడా కష్టతరమా, అంటే దానికి కూడా కొంచెం వరకు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నారా? ఈ గ్లయోమాస్ అనేవి ఆ కణాల మల్టిప్లికేషన్ ఎంత ఫాస్ట్గా అవుతుంది అనే దాని ప్రకారం మనం గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని 4 గ్రేడ్గా డివైడ్ చేస్తాం. గ్రేడ్ 1 and 2ని మన లో గ్రేడ్ ట్యూమర్స్ అంటాము, గ్రేడ్ 3 and 4ని హై గ్రేడ్ ట్యూమర్స్ అంటాము. యూజువల్లీ లో గ్రేడ్ ట్యూమర్స్లో మనకి అవుట్కమ్ మంచిగా ఉంటుంది. అఫ్కోర్స్ లొకేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అవుట్కమ్ మెజర్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కంటి పై భాగంలోనో ముందు భాగంలోనో ట్యూమర్ వస్తే, లో గ్రేడ్ వస్తే మనం పూర్తిగా తీసేస్తే వీఆర్ గివింగ్ ఏ నియర్ నార్మల్ లైఫ్. అదే హై గ్రేడ్ ట్యూమర్ అనుకోండి, మనం ఎంత పూర్తిగా తీసినా కానీ మనం తిరిగి వచ్చి మళ్ళీ లైఫ్ రిస్క్లో పడే అవకాశం ఉంది. అలా హై గ్రేడ్ ట్యూమర్ ఉన్నప్పుడు మనకి లైఫ్ స్పాన్, అది లొకేషన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లొకేషన్, లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. ఓకేనండి డాక్టర్ సోమమాధన్ రెడ్డి గారు, బ్రెయిన్ ట్యూమర్స్లో రకాలు ఏంటి, ఎలాంటి లక్షణాలు కనిపిస్తే నెగ్లెక్ట్ చేయకూడదు, నవేడేస్ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలో వచ్చిన నావిగేషన్ గైడెడ్ న్యూరో సర్జరీస్ గురించి, ఎవేక్ క్రేనియాటమీ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్ ఎ లాట్. థాంక్యూ, నమస్తే. ఇది ఇవాళ హెల్త్ ఫైల్, కీప్ వాచింగ్ టీవీ 5.